అనర్హత గండం వెంటాడుతోంది, ఉప ఎన్నిక ప్రచారం భయపెడుతోంది. కూతురికి అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో సైడ్ అయిపోతానన్న నాయకుడు పదవి ఉంటుందో ఊడుతుందో అని టెన్షన్ పడుతున్నారు. దేవుడు అనుగ్రహించినా అయ్యగారు కనికరించట్లేదన్నట్లే ఉంది ఆయన పరిస్థితి. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎక్కడిది సీన్, ఆయన ఆందోళన వెనుక లోగుట్టేంటో ఒకసారి చూద్దాం. ఫిరాయింపుల పర్వంలో రాజకీయం మారుతోంది. టిట్ ఫర్ టాట్ అన్నట్లు బీఆర్ఎస్ నుంచి చేరికల్ని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదటి 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014లో 63 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. అనంతరం రాజకీయ పునరేకీకరణ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకుని ఫిరాయింపులకు తెరలేపారు. 2018లో ముందస్తు ఎన్నికలకు పోయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారు. అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. బీఎస్పీ సిపిఐ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. అయితే ఇదంతా బంగారు తెలంగాణ కోసమేనని చెప్పుకొచ్చారు. అదే బాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కాంగ్రెస్ కూడా. కానీ హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా సమీకరణాలు మారాయి. ఆ 3 ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చెప్పింది. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు 4 వారాలలోనే 3 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అనర్హత వేటు పడుతుందా, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం ముందే వారితో రాజీనామాలు చేయించి ప్రజల తీర్పుకు సిద్ధపడుతుందా అని అన్ని పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బి ఫామ్పై పోటీ చేసి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. జనగామ, స్టేషన్ ఘన్పూర్ స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కూతురు కావ్యను పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దించారు. కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీగా గెలిచారు కడియం కూతురు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరికి ఇప్పుడు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీహరి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని హామీ ఇచ్చాకే ఆయన కూతురికి కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ ఎంపీ సీటు కట్టబెట్టినట్లు చెబుతున్నారు. ఈ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతానని కాన్ఫిడెన్స్ తో శ్రీహరి కాంగ్రెస్ అధిష్టానానికి ఆ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే పోటీకి దూరం కావాల్సి వస్తుంది కడియం శ్రీహరి. కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ ఉప ఎన్నికలకు వెళదామని అనుకుంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేసినా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట ప్రకారం పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో ఎలా చూసినా కడియం శ్రీహరి రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ జరుగుతోంది. అనర్హత వేటు పడినా రాజీనామా చేసినా కడియం శ్రీహరి రాజకీయాలకు పోటీకి దూరం కావాల్సి వస్తే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరని బరిలోకి దించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్కి ఉప ఎన్నిక వస్తే బరిలో ఉండేది కడియం శ్రీహరా లేదంటే ఇందిరానా అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరిపై స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ హయాం నుంచే కడియం కారణంగానే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎదగకుండా పోయిందని, ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అదే జరిగిందని అంటున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైతే అభ్యర్థి ఎవరన్న చర్చ మొదలైంది. కడియం శ్రీహరిని ఒకవేళ అధిష్టానం కరుణించినా కార్యకర్తలు సహకరించే పరిస్థితులు లేదంటున్నారు. స్టేషన్ ఘన్పూర్లో పరిస్థితులతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. రాజీనామా చేయించి కడియం శ్రీహరినే బరిలోకి దించిన హిందీస్థాయి కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న
సింగాపురం ఇందిర సహకరించడం ప్రశ్నార్థకమేనన్న ఫీడ్బ్యాక్ తో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. కడియం శ్రీహరి కారణంగా మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందంటున్నారు. కడియం పంచాయతీ తెగితేనే మిగతా ఎమ్మెల్యేలపై అటు కోర్టులో కానీ ఇటు ప్రజా కోర్టులో కానీ ఎలా నెగ్గాలని ఆలోచన చేయడానికి అధిష్టానానికి వెసులుబాటు దొరికేలా ఉంది. స్టేషన్ ఘనపూర్పై ఓ నిర్ణయం తీసుకునేదాకా మిగిలిన ఎమ్మెల్యేలపై చిక్కుముడి వీడేలా లేదని పార్టీ పెద్దలే చర్చించుకుంటున్నారని టాక్. స్టేషన్ ఘనపూర్కు ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి రోల్పై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. రాజీనామా చేయించి పోటీకి నిలిపితే కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చేలా ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడి పోటీకి దూరమయ్యే పరిస్థితి వస్తే కడియం శ్రీహరి కాంగ్రెస్ నేతలకు సహకరిస్తారా అన్నది మరో ప్రశ్న. దీంతో కడియం పంచాయతీ తర్వాతే పార్టీ ఫిరాయింపుల పంచాయతీ తేలేద్దామని పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి ముందస్తు రాజీనామాలు చేయించి పోటీకి సై అంటారో లేదంటే కోర్టు తీర్పును గౌరవించి అనర్హత వేటుకు సిద్ధమవుతారో వేచి చూడాల్సిందే.